మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో డీజే సినిమాలో అందాలతో అదరగొట్టిన పూజా హెగ్డేని హీరోయిన్గా ఎంపిక చేశారు. అయితే అజ్ఞాతవాసికి సంగీత దర్శకత్వం వహించిన అనిరుద్ని అనుకున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ హాజరయ్యారు. ఈ చిత్రానికి ఆయన సంగీత దర్శకుడు అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. దీనితో ఆయనను తొలగిస్తారనే వార్తలు ఊపందుకొన్నాయి. అందరూ ఊహించినట్లే త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుంచి అనిరుద్ వెళ్ళిపోయి ఎస్ఎస్ తమన్ వచ్చేశాడు. ఈ విషయాన్ని తమన్ అధికారికంగా ప్రకటించాడు. తాను త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందిస్తున్నట్టు ట్వీట్ చేశారు.